పక్కనలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏవి కమిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పున లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయిగా టీఆర్టీ నోటిఫికేషన్ కు లైన్ అయితే క్లియర్ అయింది. ఆ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టీఆర్టీ నోటిఫికేషన్ కు హైకోర్టు అనేది లైన్ క్లియర్ చేసింది. పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్కు హైకోర్టు అనేది కొట్టివేయడం జరిగింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ వాదంతో ఏకీభవించిన కోర్టు టీఆర్టీ నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు చేపట్టవచ్చని ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అంటే కొత్త జిల్లాల ప్రకారంగా ఈ యొక్క టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేస్తే పాత జిల్లాల ప్రకారంగా చేయాలని చెప్పి హైకోర్టులో కేసు వేశారు కదా. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్కి ఆ కోర్టులో అనేది ఈరోజు విచారణ జరిగింది. సో కోర్టు మాత్రం ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దాఖలు చేసిందో సో దానికే సపోర్ట్ చేయడం జరిగింది. కొత్త జిల్లాల ప్రకారం చేయాలని చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. పాత జిల్లాలకి ఎవరైతే పాత జిల్లాల ప్రకారం జరపాలని చెప్పారో సో వారికైతే మొండి చేయని చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క టీఆర్టీ నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అయింది. ఆల్రెడీ ఈ యొక్క పీఈటీ పోస్ట్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ చూసేవచ్చు. ఇక్కడ మీరు ఇది అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఆ టీఎస్పీఎస్సీ గవర్నమెంట్ వారికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చూడవచ్చు టీఆర్టీ రిక్రూట్మెంట్ సబ్మిషన్ ఫర్ నోటిఫికేషన్ అని. ఇక్కడ పీఈటీకి సంబంధించినవి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించింది అప్లికేషన్ సబ్మిషన్ అనేది యాక్టివేట్ అయ్యింది. మిగతా ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, ఇంకా అవి పెండింగ్ డెవలప్మెంట్ అయ్యే దశలోనే ఉన్నాయి. ఈ పీఈటీ పోస్టులకు మాత్రం అప్లికేషన్ సబ్మిషన్ అయితే యాక్టివేట్ అయ్యింది. సో అది మీకు చూపిస్తాను, మొత్తంగా ఇవి చూడండి. ఓకేనా, ఈ యొక్క ఇది నేను క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా మిగతావి ఎస్జీటీ కానీ మిగతావి కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. పీఈటీ పోస్ట్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. అప్లికేషన్ సబ్మిషన్ని క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను అది ఓపెన్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా అక్కడ ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేయాలి. మొత్తం అంతా మీరు డీటెయిల్స్ అనేది కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరింత అప్డేట్ వస్తే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్.